విజయవాడలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఆయన స్నేహితులతో ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలందరూ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని గాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాష్, బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, సేవాభిలాషులకు, ఆత్మీయులకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అందరికీ కూడా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు వెంకయ్య నాయుడు గారు. అటు చట్టసభల్లో విమర్శల కంటే తిట్ల దండకం ఎక్కువైపోయిందని నేరుగా వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. వీళ్ళని వాళ్ళని అన్నట్టు కాకుండా అందరినీ కలిపి అన్నేశారు వెంకయ్య నాయుడు గారు. పుస్తకాలు, కాగితాలు చించేస్తే చొక్కాలను చించుకున్నట్లేనని ఆయన తెలిపారు. తాను అసెంబ్లీలో ఉన్నానని, ప్రభుత్వాన్ని ముప్పు తిప్పల పెట్టేవాడిని కానీ తాను ఏ రోజు పోడియం వద్దకు వెళ్ళలేదని వివరించారు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కొంత హాస్యం ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి అని సూచించారు. అన్నిటితో ముఖ్యమైనది హ్యూమర్ కూడా ఉండాలి, గ్రామర్ కూడా ఉండాలన్నారు. విమర్శలు చేయవచ్చు, ఉతికి ఆరేయవచ్చు, ఎండగట్టొచ్చు, కానీ దూషణలకు దిగకూడదు అని వెంకయ్య నాయుడు గారు డైరెక్ట్గా చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులను స్వచ్ఛంద ప్రవర్తన నియమావళి రూపొందించాలని సూచించారు. చట్టసభలో హుందాగా పెరగాలంటే రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఆ హుందాతనం రోజు రోజుకు తగ్గిపోతుందని, అందుకు బాధ కలుగుతుందన్నారు. రాజ్యసభలో మాట్లాడేందుకు సభ్యులకు తాను ఇచ్చినన్ని అవకాశాలు మరెవ్వరూ ఇవ్వలేదని, ఇది ఓ రికార్డ్ అని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. సభ నుంచి తమ సభ్యులు సస్పెండ్ కావాలని పార్టీ అధినాయకులు కూడా కోరుకుంటున్నారని, అయితే మా వాళ్ళే సొంతంగా సస్పెండ్ అయితే బాగుండు, సస్పెండ్ చేస్తే బాగుండు, లేదా నేనే వెళ్ళిపోతా అని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు దుర్ఘటనపై ఇండైరెక్ట్గా కామెంట్ చేసినట్టే ఉంది వెంకయ్య నాయుడు గారి మాటలు చూసుకుంటే. అప్పుడే కవరేజ్ వస్తుందని భావిస్తున్నారు. భారతీయ సంస్కృతి రూపొందించుకోవాలని, దానికోసం మళ్ళీ మూలాల్లో వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక తనకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరినైనా కలవడానికి కొన్ని ఇబ్బందులు వచ్చేవని, ఇప్పుడు ఎవరినైనా ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందన్నారు. అందరినీ కలవడం, చక్కగా తినడం తనకు చాలా ఇష్టమన్నారు. పునుగులు, మసాలా వడలు తినడం అంటే ఎంతో ఇష్టమని వెంకయ్య నాయుడు గారు చెప్పుకొచ్చారు. మన వంటకాలను వదిలి వేస్త్రీలు మేస్త్రీలను వెనుక పడటం దేనికి అంటూ ప్రశ్నించారు. విజయవాడలోని బాబాయ్ హోటల్లో ఇడ్లీ తినడం చాలా ఇష్టం అన్నారు ఆయన. ఇక ఉపరాష్ట్రపతి కాకముందు ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ ఆగి తినేవాడినని, ఉపరాష్ట్రపతి అయ్యాక తాను తినాలంటే ముందుగా ఓ నలుగురు తినాలన్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎంతో హుందాగా ఉన్నాం, సభ ఎంతో చక్కగా నిర్వహించాలన్నదే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా కంటే ముప్పు వరకు వెంకయ్య నాయుడుగానే తనను గుర్తు పెట్టుకోవాలన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలి. ఫస్ట్ మదర్ టంగ్, నెక్స్ట్ బ్రదర్ టంగ్ అని, ఆ తర్వాత అదర్ టంగ్ అని చెలోక్తులు విసిరారు. ఇలాంటి చెలోక్తకరమైన వ్యాఖ్యలు చేయడంలో వెంకయ్య నాయుడు గారు చాలా దిట్ట. మాటల్లోనే చెలోక్తులు విసిరేయడంలో కూడా ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఇంగ్లీష్కే పరిమితం కాకూడదు అన్నారు. కుల, మత, క్రిమినల్ రికార్డులున్న వాళ్ళకి రాజకీయం అన్నట్లుగా పరిస్థితి మారిందని, హక్కుల గురించే కాదు బాధ్యతల గురించి ఆలోచన చేయాలన్నారు. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు గారు. ఓ రకంగా వెంకయ్య నాయుడు గారు ఇండైరెక్ట్గా తనదైన మార్క్ డైలాగులను కూడా ఇక్కడ రుచి చూపించారు. ఏది ఏమైనా ఇప్పటికైనా మార్పు రావాలి అని, సమాజంలో బ్రహ్మాండమైన మార్పు వస్తేనే బాగుంటుందని కూడా ఆయన చివరిగా అభిప్రాయపడ్డారు.